నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. అందుకోసం జగన్ సర్కార్ పచ్చజెండా ఊపింది. తొలుతగా కర్ణాటకకి బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి కర్ణాటకలోని బెంగుళూరు సహా వివిధ ప్రాంతాలకి బస్సులు నడపనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి తొలుత కర్ణాటకకి మాత్రమే 168 బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 4 దశల్లో ఈ బస్సుల్ని 500 టోటల్గా సంఖ్యను 500కు పెంచుతారు. అంటే మొట్టమొదట బెంగుళూరు, ఇతర నగరాలకు మాత్రం బస్సులు ప్రారంభిస్తారు. కేవలం 168 బస్సులు పంపిస్తారు. ఆ తర్వాత 4 దశల్లో దశల వారీగా, అంటే పరిస్థితిని చూసి కరోనా వైరస్ ఎంతవరకు కట్టడి చేయగలుగుతున్నా చూసి ఆ తర్వాత 500కు పెంచుతారు. సో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మొట్టమొదట తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమవుతున్న అంశం ఇదే. అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి అంతర్రాష్ట్ర సర్వీసులు లేవు, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి లేవు, ఎక్కడా లేవు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి మరే ఇతర రాష్ట్రానికి, తెలంగాణ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకకి బస్సులు నడుపుతోంది, బెంగళూరు ఇతర నగరాలకి. ఈ వ్యవహారం చూసిన తర్వాత బస్సుల సంఖ్యని పెంచే అవకాశం ఉంది. అటు తెలంగాణ కూడా ఈ దిశగా ఆలోచిస్తుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఎలా ఉంటుంది, భవిష్యత్ ఎలా ఉంటుంది. ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ బస్ సర్వీసులు కూడా నిలిపేస్తారా, లేకపోతే మళ్ళీ ప్రారంభిస్తారా, ఈ రెండు రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచిస్తాయనేది వేచి చూడాలి. మేము చూస్తున్నామండి తెలుగు ఎక్స్వైజెడ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.